వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగ నాగార్జున 90 లక్షల రూపాయలు నగదు తీసుకున్నారని విజయవాడకు చెందిన బాధితురాలు తాడేపల్లి పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్ను స్లో పాయిజన్ ద్వారా చంపేశారని, నీదే అదే గతి పడుతుందని మేరుగ నాగార్జున పిఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని 90 లక్షల రూపాయలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా గుంటూరు ప్రతినిధి రాజేష్ని అడిగి తెలుసుకున్నాం. రాజేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మంత్రి మీద బాధితురాలు మహిళ అయితే ఎవరైతే ఉన్నారో లైంగికంగా వేధించారని కేసు పెట్టడంతో పాటు తనకి 90 లక్షలు ఇచ్చాను, అవి రిటర్న్ ఇప్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లుంది. పూర్తి వివరాలేంటి? వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీద నిన్న ఒక మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు రిజిస్టర్ చేశారు. పద్మావతి అనే మహిళ, విజయవాడకు సంబంధించినటువంటి పద్మావతి అనే మహిళ, మేరుగ నాగార్జున నన్ను ఆర్థికంగా శారీరకంగా కూడా వాడుకున్నారు, ఇప్పుడు డబ్బులు రిటర్న్ ఇవ్వమని అడిగితే నన్ను చంపుతానని బెదిరిస్తున్నారంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె చేసినటువంటి ఫిర్యాదులో చూసుకుంటే మేరుగ నాగార్జునతో పాటు ఆయన పిఏ మురళీమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ మురళీమోహన్ రెడ్డి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు. వైజాగ్లో ఉన్నటువంటి ట్రైబల్ టీచర్ ఎవరైతే గంగాభవాని ఉందో, గంగాభవానిని స్లో పాయిజన్ ఇచ్చి మేము చంపాము, ఆ గతి నీకు పట్టిద్ది, డబ్బులు ఇంకోసారి మమ్మల్ని ప్రశ్నిస్తే ఆ గతి నీకు పట్టిద్ది అని బెదిరిస్తున్నారు మురళీమోహన్, అదేవిధంగా మేరుగ నాగార్జున అని కూడా ఆ పద్మావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వేమూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి కాకముందు నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. అయితే అప్పుడు నా దగ్గర 90 లక్షలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు కాంట్రాక్టు ఇప్పిస్తాను, వైసీపీలో కీలకంగా ఉన్న నేపథ్యంలో పలు కాంట్రాక్టులు నీకు ఇప్పిస్తానని చెప్పి ఆయన నా దగ్గర 90 లక్షలు తీసుకున్నారు వివిధ దఫాలుగా. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఇప్పలేదు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఇప్పలేని పరిస్థితిలో నీకు ఒక పర్మనెంట్ జాబ్ ఒకటి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సరే, ఆ జాబ్ అన్నా ఇప్పిస్తారనుకుంటే ఆ జాబ్ కూడా ఇప్పట్లేదు. దీంతో నేను గత 2 నెలల నుంచి ఆయన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశాను, నా డబ్బులన్నా తిరిగి ఇవ్వండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను నాకున్నటువంటి సైట్లు అమ్మి అదేవిధంగా నేను అప్పు చేసి ఇచ్చాను, ఆ వడ్డీలు కట్టుకోలేక అల్లాడుతున్నాను, ఇవ్వాలి అని డిమాండ్ చేస్తే పిఏ మురళీమోహన్ రెడ్డి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు. వైజాగ్లో ట్రైబల్ టీచర్ గంగాభవానిని ఎలా అయితే స్లో పాయిజన్ ఇచ్చి ఆమెని హతమార్చామో ఆ గతి నీకు పట్టిద్ది, ఆ గిఫ్ట్ నీకు కావాలా, గంగాభవాని గిఫ్ట్ నీకు కావాలా అని బెదిరిస్తున్నారు. కాబట్టి నాకు న్యాయం చేయాలంటూ కూడా ఆయన తాడేపల్లి పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. తాడేపల్లి సిఐ దీని మీద కళ్యాణ్, తాడేపల్లి సిఐ దీని మీద కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మంత్రి మీద మాజీ మంత్రి మీద 3 కేసులు ప్రధానంగా ఇక్కడ నిన్న ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మంత్రితో పాటు ఆయన పిఏ మీద 3 కేసులు, 3 అంశాల మీద ఆమె ఆరోపించడం జరిగింది. ఒకటి చీటింగ్ కేసు,
90 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు. నెంబర్ టూ వచ్చేసరికి అత్యాచారం కేసు. అసలు ఇటన్నిటికన్నా కూడా మేజర్ కేసు ట్రైబల్ టీచర్ గంగా భవానీని స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసి సాక్ష్యాధారాలు లేకుండా ఆమె బాడీని పోస్ట్ మార్టం కూడా జరగకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి అదంతా కూడా కేసు కాకుండా చూసుకున్నారు అనేది ఈ మూడు ఆరోపణలు చేసింది. ఈ మూడు ఆరోపణలకు సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా వైజాగ్ పోలీసులతో ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తుంది. గంగా భవానీ అనే ట్రైబల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె హత్య నిజమేనా, ఆమె నిజంగా చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది, ఆమె ఎలా చనిపోయింది, ఆయన చనిపోవడానికి కారణాలు ఏంటి, దాని వెనక ఉన్నది ఏందని విచారించమని కూడా పోలీసు ఉన్నతాధికారులు వైజాగ్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈ అంశానికి సంబంధించి ఆ మహిళ స్పష్టంగా చెబుతుంది, ఎవరైతే మెరుగు నాగార్జున నా దగ్గర డబ్బులు ఏ టైంలో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, అదేవిధంగా నన్ను ఏ గెస్ట్ హౌస్లో ఆయన నా మీద అత్యాచారం చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆమె స్పష్టంగా చెబుతుంది. తాడేపల్లిలోని ఒక ఇంట్లో నన్ను అత్యాచారం చేశారు అని చెప్తుంది. ఆ పరిసర ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కానీ ఆ పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ అంశం మీద కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే వైసీపీ నాయకులకు సంబంధించి ఏదో ఒక ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి, మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా భవన, ఇలాంటి ఆరోపణలు ఇది మొదటిసారి కాదు. వైసీపీలో అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా, ఏదైతే సత్తనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు, ఆయన మీద ఆ టైంలో సంజనా సుకన్య అనేటటువంటి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అందరి మీద కూడా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, అదేవిధంగా అనంతపురానికి సంబంధించినటువంటి ఎంపీ, ఇలా అందరి మీద కూడా విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు వస్తే ఆరోపణలు వేటిని కూడా వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకోపోవడంతో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్లే వైసీపీ ప్రతిష్ట అనేది గవర్నమెంట్ పోయిన తర్వాత చాలా మసకబారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.